మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ రామసముద్రం నుంచి ప్రారంభించిన పాదయాత్ర మూడవ రోజు సిటీఎం వరకు కొనసాగింది. సిటీఎం రోడ్డు బాలాజీ కాలనీ వినాయకుడు వద్ద పూజలు నిర్వహించిన అనంతరం మూడో రోజు పాదయాత్రను ప్రారంభించారు. రోడ్డు పడవన వందలాది మంది ప్రజలు తోడురాగా మదనపల్లి జిల్లా ప్రాముఖ్యత గురించి ప్రజలందరికీ తెలియజేస్తూ షాజహాన్ బాషా పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడారు. చూడ కొంచెం అట్లా ఉండు నా సమే ఒక సెకండ్ అట్లా పడుతుంది ఇట్లా చేస్తున్న పాదయాత్ర మూడో రోజు చేరుకుంటుంది. ఇక్కడ చూడండి, దాదాపు వందల మంది మనుషులు వచ్చారు. అది చాలా బాధ్యతగా ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లా చేయాల్సిందే. ఇది మన హక్కు. ఈరోజు కానీ మదనపల్లికి అన్యాయం జరిగితే మదనపల్లిలో పుట్టి మేము మదనపల్లిలో పెరిగి ఈరోజు వేరే ఆస్ట్రేషన్ వేరే ఊరికి జిల్లా చేస్తే మనం మదనపల్లికి మోసం చేసిన వాళ్ళం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఈరోజు నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను, పాలనలో ఉన్న వైసీపీ పార్టీకి మీలో స్పష్టత ఉందా? మీరు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళ, మీపైన బాధ్యత ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి ఉన్న హంగులకు మీరు బాధ్యత కల్పిస్తూ తక్షణం మదనపల్లి జిల్లాగా ఈరోజు అసెంబ్లీలో మీరు ప్రకటించాలి. ఒకవేళ మీరు మదనపల్లికి ప్రకటించకుండా వేరే కాన్స్టిట్యూషన్ ప్రకటిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో తక్షణం మాకు తెలిసిన వెంటనే అక్కడే ధర్నా చేస్తాము, మా నిరసన తెలియజేస్తాము. ఇదే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో రేపు ప్రభుత్వం మారిన తర్వాత అయినా కూడా కానీ మదనపల్లికి జిల్లా చేస్తాము, మదనపల్లి జిల్లా చేసేంతవరకు నిద్రపోమని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మా పాదయాత్ర ముందుకు నడుస్తాను.